యూనివర్సిటీపై ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు. యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా భేటీకి హాజరయ్యారు. అటు ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం ఆవిష్కరించారు. ఇక ఇటు రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ అధికారులు రెడీ చేసుకోవాలన్నారు. ఈ వారం తెలంగాణ భవిష్యత్ కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను 1 trillion ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలు ఎంఎస్ఎంఈలు భాగస్వామిగా ఉండాలని, బహుజన పారిశ్రామికవేత్తలు పెరగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్తగా రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ను ఆవిష్కరించారు సీఎం. ఈ ఎంఎస్ఎంఈల పాలసీలు 6 అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్ఎంఈలు బలపడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 2028 నాటికి 7 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ మంచి అవకాశమని పారిశ్రామికవేత్తలకు సీఎం వివరించారు. దళిత పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తామన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి. ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి. సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి. నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు, చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్ లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు కాలేజ్ డైరెక్టర్ జి రామేశ్వరరావు. అటు ఇదే రోజు సచివాలయంలో సీఎం ను ప్రఖ్యాత టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ చైర్మన్ అండ్ సీఈఓ సంజయ్ అహుజా మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఈవీ, సెమీకండక్టర్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై ఈ భేటీలో చర్చ జరిగింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వారు ఈ నెల 18న సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించారు. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ చెక్ ను అందించారు. కుమారి ఆంటీ ఫుడ్స్ నిర్వాహకురాలు కుమారి 50,000 రూపాయల విరాళం, టెక్నోపెయింట్స్ కంపెనీ 20 లక్షల రూపాయల విరాళం, నారాయణ విద్యా సంస్థల తరపున 2.5 కోట్ల రూపాయల విరాళం, శ్రీరామ్ ఫినాన్స్ లిమిటెడ్ 1 కోటి రూపాయల విరాళం, మోల్టెక్ ఇండస్ట్రీస్ 25 లక్షల విరాళం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 50 లక్షల విరాళం అందించారు. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వటానికి సంబంధించి కసరత్తు చేశారు. అటు వరద బాధితుల కోసం సింగరేణి కాలరీ సంస్థ 10 కోట్ల 25 లక్షల భారీ విరాళాన్ని ఈ నెల 19న సీఎంకు అందించింది. అటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూడంనేని సాంబశివరావు సీఎంఆర్ఎఫ్ కు 2.5 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న సెక్రటేరియట్ లో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పదని స్కిల్వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ ఈ నెల 19న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ గారు ఆసక్తి చూపారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. స్పెయిన్ దేశాన్ని సందర్శించాలని సీఎంను ఆహ్వానించారాయన. వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరపున సీఎం సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందించింది. ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఇతర ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందించారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.